ఎస్సీ వర్గీకరణపై భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేసిందని వైఎస్ఆర్ తెలుగుదేశం జనసేన పార్టీలన్నీ కేవలం ఆయా సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితమని ఎస్సీ వర్గీకరణ ఏ పార్టీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు పుట్టపర్తిలో మాదిగల మహాసంగ్రామ యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన పుట్టపర్తి సత్యమ్మ గుడి సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు వైఎస్ఆర్ తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు వారి వారి సామాజిక వర్గాలకు పనిచేస్తాయని మాదిగల వర్గీకరణ కోసం కానీ అభివృద్ధి కోసం ఏ ఒక్క నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు మాదిగలలో ఐక్యమత్యం లోపించి గతంలో అనంతపురం కడప జిల్లాలో రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందేవారమని ఐక్యత లోపించడంతో ప్రస్తుతం నాలుగు స్థానాలు మాలలు దక్కించుకున్నారు మాదిగ అభివృద్ధిపై చట్టసభల్లో పోరాడాలంటే మన పార్టీ అభ్యర్థులను చట్టసభలకు పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మాదిగల ఐక్యమత్యంగా లేకపోవడంతో రాజ్యాంగ పదవులన్నీ మాలలు కైవసం చేసుకుంటున్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించినప్పుడే ఉద్యోగాలు ఎందుకు పెరిగినాయి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించినప్పుడే మన బిడ్డలు ఎందుకు ఉన్నత విద్యావంతులు కాగలిగారు అంటే అందులో మన వాటా వచ్చింది కాబట్టి మన ఉద్యోగాలు వచ్చినాయి మనం చదువుకునే అవకాశాలు వచ్చినాయి ఇప్పుడు ఏపీసీ రద్దైన కాంచి మన వాటా రావట్లేదు కాబట్టి ఉద్యోగాలు రావట్లేదు చదువుకునే అవకాశాలు పెరగట్లేదు అంటే అది సాధించుకుంటే తప్ప మనకు భవిష్యత్తు లేదనే విషయం మనకు అర్థమవుతున్నప్పుడు అది సాధించుకోవడమే లక్ష్యంగా మన పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన బాధ్యత మనకు నిలబడదు మన పోరాటాన్ని ఉధృతం చేయాలంటే మన ప్రజల్లోకి వెళ్ళాలి మన ప్రజల్లోకి వెళ్ళాలంటే నిత్యం ప్రజలకు ప్రజల్లో తిరిగే నాయకత్వాన్ని మనం తయారు చేసుకోవాలి ఆ ప్రజల్లో నిత్యం తిరిగే నాయకత్వం తయారు చేసుకునే ప్రధాన ఉద్దేశమే ఇవాళ యువ నాయకత్వాన్ని చదువుకున్న నాయకత్వాన్ని రంగం మీద తీసుకురావాల్సి వచ్చింది మర్చిపోతాను.